చాలా మంది పారిశ్రామికవేత్తలు కూడా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కూర్చొని ఉన్నారు. సో ప్రాబబ్లీ అట్ ది సేమ్ టైం ఇది లైవ్ టెలికాస్ట్ కూడా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సంవత్సర కాలం పరిపాలన గురించి కూడా ఇండస్ట్రియల్ సెక్టర్ మీద నుంచి కూడా ఒక మెసేజ్ కూడా పోవాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం ఐ విల్ గో ఇన్ అ మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు జస్ట్ ఇన్ కేస్ మిస్టర్ కిమ్ జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ లిటిల్ బిట్ ఆఫ్ మీ వెన్ ఐ కాన్వర్స్ వెన్ ఐ స్పీక్ ఇన్ తెలుగు ప్లీజ్ బేర్ విత్ మీ. The wheels of economy, మన ఆర్థిక రథం నడవాలి అని అంటే వ్యవసాయం అన్నది ఒక చక్రం అయితే రెండో చక్రం పారిశ్రామిక సేవా రంగాలు. ఈ మూడు రంగాలులో అభివృద్ధి అన్నది కనిపించగలిగితేనే చూపించగలిగితేనే వీల్స్ ఆఫ్ ఎకానమీ పరిగెత్తగలుగుతాయి. ఇక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత సబ్స్టాన్షియల్గా మనకు నష్టం జరిగింది అనే చెప్పాల్సి వస్తుంది. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పి మాటిచ్చి దాని తర్వాత అది ఇవ్వకుండా పోయిన పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదుటనే కనిపించాయి. స్పెషల్ స్టేటస్ కన్నా వచ్చి ఉంటే ఇండస్ట్రీ రాయితీలు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇంకా ఎక్కువగా అందుబాటులోకి వచ్చి ఉండేటివి. సెంట్రల్ గవర్నమెంట్ బర్డన్ను షేర్ చేసి ఉండేది. సబ్స్టాన్షియల్ బర్డన్ సెంట్రల్ గవర్నమెంటే తీసుకునే పరిస్థితే ఉండేది. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ జీఎస్టీ ఎగ్జామ్షన్స్ ఇటువంటి అనేకంగా వచ్చి ఉండేటివి. వాటి వల్ల ఇంకా పరిశ్రమల్లో ఇంకా ప్రోత్సాహం ఇంకా ఎక్కువ ఉండేది. బట్ అన్ఫార్చునేట్లీ 2014 నుంచి 2019 దాకా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కాపురం చేసినా కూడా ఈవెన్ వెన్ దే వర్ టుగెదర్ స్పెషల్ స్టేటస్ను రాష్ట్రం తెచ్చుకోలేకపోయింది. దాని తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పార్టీ దేవుడి దయతో we had an overwhelming victory. 22 out of 25 parliament seats in sweep jsm, 175 assembly segments ku 151 sweep jsm. ఇటువంటి మెజారిటీ వచ్చినప్పుడు కేంద్రంలో కూడా వాళ్ళకు గన సంపూర్ణమైన మెజారిటీ రాకపోయిందంటే had they not gotten the halfway mark, then definitely state would have benefited. We would have had a bargaining edge. Manam, we were open to the idea of going together with anybody as long as they give us special category status. So unfortunately, adi kuda jaragala. Karanam entante, they had an absolute number to themselves. So manato avasaramu pani pade paristhiti kuda lekunda poyindi kabatti special category status malli manaku kasta duranga kanipiche paristhitilo ivala manam undavalsina paristhiti vastu undi. But adagadam maneste adi ee roju manaku raadu anna sangati poortiga telisina vyaktini nenu. Ee roju kaakapothe repaina vastundi adi. ఈ రోజు కాకపోయినా రేపైనా కేంద్ర ప్రభుత్వం మన మీద ఆధారపడే రోజు
ఎప్పుడైనా వస్తుంది వచ్చిన ఆ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఇది ఇస్తే మేము మద్దతు ఇస్తాము సంపూర్ణంగా అని చెప్పి మన ఆలోచన ఎప్పుడైనా కూడా ముందుకు తీసుకొని వస్తాం అప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్నది ఎప్పుడో ఒకసారి అది రియలైజ్ అవుతాం బట్ ఆల్ దట్ అపార్ట్ ఇవన్నీ జరగలేదు అయినా కూడా వి వుడ్ హావ్ టు మూవ్ ఫార్వర్డ్ ముందుకు వెళ్ళాలి అవి లేకపోయినా కూడా రాష్ట్రం అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చే దానికోసం మనం ఏం చేయగలుగుతే అవన్నీ చేసుకుంటూ పోయి whatever we can do we should be in a position to do whatever confidence we can give we should be in a position to give ivi maatladetappudu nen gattiga nammede emiti anante words should mean something manam edaina cheppe sarike aa maatallo nijayithi undala aa maatallo nibaddhata undala what is the point nenu kuda గత ప్రభుత్వం మాదిరిగానే నేను కూడా 20 లక్షల కోట్ల పెట్టుబడులు 40 లక్షల ఉద్యోగాలు సాధించాము అని ఈ రకంగా లాస్ట్ గవర్నమెంట్ లో మన మాటలు విన్నాము అదే మాటలే నేను కూడా మాట్లాడడం మొదలుపెడితే ఇట్స్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ సెన్స్ లాస్ట్ గవర్నమెంట్ లో కొన్ని మాట్లాడిన కొన్ని మాటలు ఎలా ఉన్నాయి అంటే 20 లక్షల కోట్ల పెట్టుబడులు 40 లక్షల ఉద్యోగాలు అంటూ ఒక రోజు నెలకో ఫారెన్ కంట్రీ వంటివి హడావిడి 50,000 కోట్ల రూపాయలతో సెమీకండక్టర్ పార్కును నెక్స్ట్ ఆర్బిట్ ఏర్పాటు చేస్తుంది అని ఒక రోజు ఎయిర్ బస్ వచ్చేస్తా ఉందని ఒక రోజు మైక్రోసాఫ్ట్ వచ్చేస్తా ఉందని ఒక రోజు బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తా ఉందని మరో రోజు హైపర్ లూప్ వచ్చేస్తా ఉంది అని మరో రోజు ఇది సరిపోవు అన్నట్టుగా ఈ మధ్య కాలంలోనే దివాలా తీసిన బిఆర్ శెట్టి ఈ పక్కనే 1500 పడకల ఆసుపత్రి కోసం 6000 కోట్లతో తాను దిగుతున్నాడు అని ఇలాంటి అబద్ధాలు ఇలాంటి గ్రాఫిక్స్ ఇవే మాటలు నేను కూడా చెప్పడం మొదలుపెడితే ఎక్కడ కూడా న్యాయం అనేది ఉండదు గతంలో చూసినప్పుడైతే ఆశ్చర్యం కలిపించే మాటలు ఏందంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో టాప్ 1 2 3 స్థానంలో మన ఆంధ్ర రాష్ట్రం ఉంది అని చెప్పి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో నిజంగా నాకు అర్థం కాల ఇక్కడికి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 2014 నుండి 2019 దాకా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఏదైతే గవర్నమెంట్ ఇస్తానని చెప్పిందో ఆ చెప్పిన మాట మీద పారిశ్రామికవేత్తలు వచ్చి పరిశ్రమలు పెడితే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ 2014 నుంచి 2019 దాకా ఎన్ని ఉన్నాయని చెప్పి లెక్క చేస్తే ఆల్మోస్ట్ 4000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు 4000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిల్లో ఆల్మోస్ట్ 968 క్రోర్స్ ఇస్ పర్టైనింగ్ టు ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ 2014 నుంచి 2019 దాకా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి పారిశ్రామికవేత్తలతో పరిశ్రమలు పెట్టించి ఆ బకాయిలు ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంటే హౌ కెన్ వి ఈవెన్ క్లెయిమ్ దట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మన రాష్ట్రంలో చాలా బాగుంది అని హౌ కెన్ వి ఈవెన్ క్లెయిమ్ దట్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఇదొకటే కాదు వర్స్ట్ పార్ట్ డిస్కామ్స్ కు ద మూమెంట్ వి టుక్ ఓవర్ ఇస్ ద మూమెంట్ వి టుక్ ఓవర్ ద రీన్స్ ఆఫ్ ద స్టేట్ డిస్కామ్లకు ఎంత అప్పులు ఉన్నాయని చెప్పి చూస్తే డిస్కామ్స్లు బకాయిలు అంటే పవర్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కొనుగోలు చేసిన డబ్బును బకాయిలు ఎంత పెట్టింది అని అంటే 20,000 క్రోర్స్ బకాయిలు పెట్టింది అంటే లాస్ట్ 14 మంత్స్ ఆఫ్ ప్రీవియస్ గవర్నమెంట్ దే స్టాప్ పేయింగ్ బ
డిస్కామ్లకు సప్లై చేసిన కరెంటు బిల్స్ ప్లే చేయడం మానేసింది. 20,000 crores ఫర్ ది అరియర్స్ అండ్ విత్ దట్ కైండ్ ఆఫ్ బ్యాగేజ్ కెన్ ఎనీబడీ క్లెయిమ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. దట్ ఈస్ అన్ఫార్చునేట్లీ ఎట్ the last government, previous government had a way of maneuvering the media.